ఈరోజు మన రెసిపీ మామిడికాయ బజ్జీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. మనం అన్ని సీజన్స్లో దొరికే మామిడికాయ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా కలెక్టర్ మామిడికాయనైనా యూస్ చేసుకుని బజ్జీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 కప్పుల చనాపిండిని వేసుకోవాలి. 2 కప్పుల చనాపిండిని వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇక్కడ వామ్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నాకు 2 కప్పుల చనాపిండికి ఇక్కడ 1.5 గ్లాసుల వాటర్ పట్టిందండి. నాకు రిబ్బన్ కన్సిస్టెన్సీలోని పిండి కలుపుకోవటానికి, మీరు చూసినట్లయితే ఉండలు ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా మనం పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి. అలానే కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. మనకి బజ్జీ కలర్ రావాలి అంటే మనకి చిటికెడ పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేసుకోలేదు. ఆనియన్ స్టఫింగ్కి 1 బౌల్ తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను, అలానే 1 నిమ్మచక్కని పిండుకున్నాను. పిండుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలా 1 స్పూన్ తీసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకొని ఈ ఆనియన్ స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అది కూడా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. బజ్జీలు వేపుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను చూపించినట్లుగా మామిడికాయని ఈ సైజులో కోసుకోవాలి. ఇంత బ్రాడ్గా కోసుకోవాలి. మనం థిన్గా కనుక కోసుకున్నామంటే బజ్జీ వేసినప్పుడు, డిప్ చేసినప్పుడు బజ్జీ షేప్ అనేది రాదు. మన పిన్ అనేది కూడా మనం థిన్గా కోసుకున్న పీస్కి అంతలా డిప్ చేసుకున్నా కూడా అంటుకోదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకోవాలి. కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని అన్నీ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను ఆల్రెడీ కలుపుకున్న పిండిలో డిప్ చేసుకుంటూ ఇలా నేను చూపించినట్లుగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బజ్జీలని వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ మీద ఈ బజ్జీలని కుక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మాత్రం వేడిగా ఉండాలండి, లేదంటే బజ్జీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా బజ్జీలు వేసే టైంలో నేను 1 చిటికెడు వంట సోడాని కలుపుకున్నాను. ఈ వంట సోడా ఎప్పుడైతే మనం బజ్జీ వేస్తామో అప్పుడు కలుపుకుంటేనే బజ్జీలు అనేవి బాగా ఫ్లఫీగా పొంగుతుంది, బాగా కుక్ అవుతుంది కూడా. మనం ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ మనం ఆయిల్లోని మనం వేసుకునే బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ బజ్జీల్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని సైడ్స్ కూడా బజ్జీ అనేది కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత నేను 1 బజ్జీని ఆయిల్ అంతా డ్రైన్ అయ్యే వరకు ఉంచుకొని వీటిని పక్కకు తీసుకొని పెట్టుకుంటున్నాను. ఏ బౌల్లో అయితే మనం ఈ బజ్జీలను తీసుకుంటున్నామో ముందుగానే ఆ బౌల్లో టిష్యూ అనేది వేసుకొని ఈ బజ్జీలని కనుక వేసుకున్నట్లయితే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ కూడా ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా మనం బజ్జీ నుంచి తీసేస్తాం. ఇలా అన్ని బజ్జీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్ స్టఫింగ్ చేసుకున్నాం కదండి, ఆనియన్ స్టఫింగ్ని ఈ బజ్జీల్లో కోసుకొని పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.